हेलो फ्रेंड्स, मेरे फर्स्ट टाइम मन चैनल लो वीडियो చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంటను కొట్టేయండి. అప్పుడే మీకు అన్ని నోటిఫికేషన్స్ మన ఛానల్ నుండి వస్తాయి. పెళ్లి సందడి మూవీని అందరూ చిన్న సినిమా అన్నారు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ హోల్ ని కొనసాగిస్తుంది. మూవీ రిలీజ్ అయిన రోజు పెళ్లి సందడి మూవీకి చాలా వరకు నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. రొటీన్ రొట్టా మూవీ అని అందరూ అనుకున్నారు, కానీ ఈ మూవీని ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు. మూవీ ఎవ్రీడే కలెక్షన్స్ ని ఎక్సలెంట్ గా హోల్డ్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి దగ్గరైందని చెప్పుకోవాలి. మొత్తం 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన పెళ్లి సందడి మూవీ 7వ రోజు 20 లక్షల వరకు షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసి మొత్తం 7 రోజుల్లో 5 కోట్ల 60 లక్షల షేర్ మార్క్ ని అందుకుంది. ఇంకో 40 లక్షల షేర్ ని వసూలు చేస్తే మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇది నిజంగా అద్భుతమని చెప్పుకోవాలి. ఎందుకంటే మూవీకి నెగిటివ్ టాక్ ఎక్కువ ఉన్నా కూడా థియేటర్స్ లో ఆడియన్స్ మూవీని చూస్తున్నారు. ఈ మూవీకి రాఘవేంద్ర రావు ట్రేడ్ మార్క్ ప్లస్ అయిందని చెప్పుకోవాలి. ఈ మూవీతో శ్రీకాంత్ తనయుడు రోషన్ హిట్ అందుకొని ఉన్నాడని చెప్పుకోవాలి. ఈ వీకెండ్ కలెక్షన్స్ మూవీకి కీలకమవునున్నాయి. మూవీ ఇలాగే ఇంకో 40 లక్షల షేర్ ని వసూలు చేస్తే హిట్ అయ్యే దిశగా వెళ్తుంది. ఈసారి దసరా విన్నర్స్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ అలాగే పెళ్లి సందడి మూవీలు నిలిచాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.